వెల్కమ్ టు మై టీవీ సంగీతమే ఊపిరిగా జీవించిన గానగాంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆయన అంటే పాట పాట అంటే ఆయన ప్రాణం పెట్టి పాట పాడేవారు ప్రాణం ఉన్నంత వరకు పాటలు పాడి మనందరినీ అలరిస్తూనే ఉన్నారు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే పండిత పామరుల హృదయాల్ని రంజింపచేసిన స్వర చక్రవర్తి సంగీత ప్రపంచంలో స్వరతరంగం సుశ్రుతి శిఖరం రూపు కట్టిన స్వరామృతం పదహారు భాషలకు ప్రాణమయ్యాడు నిధులలో కూడా మరువలేని మధురమైన గానమయ్యాడు యాభై వసంతాలుగా అమృతాన్ని పంచుతున్న అతని స్వరపీటిక అక్షరాల ఆస్వర భారతి కొలువు తీరిన రత్నపీటిక ప్రపంచ సంగీతానికే ఆయన స్వరం ఓ వరం అతనే తెలుగువారి ఆరాధ్య స్వరం వేల పాటలు పాడిన మధుర గాయకుడు బాలు అని పిలవబడే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గంటసాల తర్వాత అంతటి పేరు తెచ్చుకుంది బాలునే బాలు లేని లోటును భర్తీ చేయడం అంత సులువు కాదు కేవలం గాత్రంతోనే కాకుండా నటనతోనూ కూడా చాలా ఆకట్టుకున్నారు సంగీతమే ఊపిరిగా జీవించిన గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కన్ను మూశారు త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో వస్తాడనుకున్న అభిమానులను శోకసంద్రంలో ముంచేసి తిరిగి రాని లోకాలకు బాలు వెళ్లిపోయారు ప్రపంచ సంగీత చరిత్రలో ఇదొక చీకటి రోజు బాలు మృతితో ఒక శకం ముగిసింది బాలు మరణంతో భారతీయ చలనచిత్ర రంగం తన ముద్దుబిడ్డను కోల్పోయింది బాలు తండ్రి హరికథల కళాకారుడు కావడంతో చిన్నప్పటి నుంచే బాలుకి సంగీతం అంటే ఇష్టం ఏర్పడింది ఆయన సంగీతం నేర్చుకోకపోయినా సంగీత జ్ఞానం పుష్కలంగా ఉంది అందుకే ఆయన ఎక్కడ ఏ పాట పాడినా బహుమతి ఖచ్చితంగా ఆయననే వరించేది పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ నాలుగున నెల్లూరులోని కోనేటమ్మపేట గ్రామంలో జన్మించారు ఇంజనీరింగ్ కావాలని కలలు కన్నారు ఒక ఆర్కెస్ట్రా బృందాన్ని ఏర్పాటు చేసుకుని మిత్రులతో కలిసి ప్రదర్శనలిచ్చేవారు మరోవైపు చదువులోనూ చురుగ్గా ఉండేవారు బాలు పాటను సంగీత దర్శకుడు కోదండపాని కూడా విన్నారు బాలు పాడిన విధానాన్ని మెచ్చుకొని సినిమాల్లో పాడే అవకాశం కల్పిస్తానని మాటిచ్చారు అన్నట్టుగానే అవకాశమిచ్చారు మొదట్లో ఎక్కువగా తెలుగు తమిళ్ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి కోదండపానిపై అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్కు కోదండపాని ఆడియో ల్యాబ్స్ అని పేరు పెట్టుకున్నాడు బాలు ఐదు దశాబ్దాలకు పైగా పదహారు భాషల్లో నలభై వేలకు పైగా పాటలు పాడి గిన్నెస్ రికార్డును సాధించారు గాయకుడిగా నటుడిగా నలభై సినిమాలకు సంగీత దర్శకుడిగా నిర్మాతగా డబ్బింగ్ కళాకారుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించాడు బాలు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అనేక మంది కళాకారులకు గాత్రదానం చేశాడు కె బాలచందర్ డైరెక్షన్ లో వచ్చిన తమిళ అనువాద చిత్రం మన్మదలీలతో బాలు అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారి వందకు పైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు కమల్ హాసన్ రజనీకాంత్ సుమన్ సల్మాన్ ఖాన్ విష్ణువర్ధన్ జెమినీ గణేషన్ గిరీష్ కర్నాడ్ అర్జున్ నగేష్ రఘువరణ్ లాంటి వాళ్లకు గాత్రదానం చేశాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పెళ్ళంటే నూరేళ్ల పంట అనే చిత్రంతో మొదటిసారి నటుడిగా కనిపించారు ఓ పాపాలాలి ప్రేమ ప్రేమికుడు పవిత్ర బంధం ఆరో ప్రాణం దేవుళ్ళు దేవదాస్ రక్షకుడు దీర్ఘ సుమంగళీభవ వంటి సినిమాల్లో ప్రాధాన్యత కలిగిన సహాయ పాత్రల్లో నటించారు రెండు వేల పన్నెండులో తనికెళ్ల భరణి డైరెక్షన్ లో వచ్చిన మిథునం సినిమాలో కథానాయకుడిగా కనిపించారు బాలు ఈ సినిమాకు నంది ప్రత్యేక పురస్కారం లభించింది భారతదేశంలో ఎన్ని భాషలున్నాయో ఆల్మోస్ట్ అన్ని భాషల్లో పాటలు పాడారు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం తెలుగు తమిళ్ కన్నడలో ఆయన పాడిన పాటలకు నేషనల్ అవార్డ్స్ చాలా వచ్చాయి ఆయనకు కమల్ హాసన్ అంటే చాలా ఇష్టం స్టార్టింగ్ డేస్లో కమల్ హాసన్కి ఆయనే డబ్బింగ్ చెప్పేవారు ఆ డబ్బింగ్తో ప్రాణం పోసేవారు కమల్ హాసన్కి సినిమాలు లేని టైంలో ఆయన సొంతంగా శుభ సంకల్పం అనే సినిమా ప్రొడ్యూస్ చేసి కమల్ హాసన్ మీదున్న ప్రేమను చాటుకున్నారు బాలు భారత ప్రభుత్వం నుంచి రెండు వేల ఒకటిలో పద్మశ్రీ పురస్కారాన్ని రెండు వేల పదకొండులో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇరవై తొమ్మిది సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నారు ఇంకా తమిళనాడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు రెండు వేల పదహారు నవంబర్ లో గోవాలో జరిగిన నలభై ఏడవ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సెంటనరీ అవార్డ్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ ప్రదానం చేశారు పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణ వార్త ఆయన అభిమానులు తీవ్రంగా జనానికి పాటని చేరువ చేసిన అమత కంఠం మూగబోయినందుకు విలపిస్తోంది టీవీలో పాడుతా తీయగా పాడాలని ఉంది లాంటి ప్రోగ్రామ్స్ మొట్టమొదటిగా స్టార్ట్ చేసింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యమే ఆ తర్వాత ఆ ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతో మంది గొప్ప గాయకులు మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు అయితే ఆయన మన మధ్య లేకున్నా ఆయన పాడిన ప్రతి పాట యావత్ ప్రపంచాన్ని ఎప్పటికీ ఎన్ని తరాలైనా సరే అలరిస్తూనే ఉంటుంది